ఏపీలోని విద్యా సంస్థల్లో కరోనా కలవరపెడుతోంది. రోజు పదల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం 17 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధారించారు. విద్యార్థులను గూడూరు ఏరియా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని విద్యా సంస్థల్లో కరోనా కలవరపెడుతోంది. రోజు పదల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం 17 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధారించారు. విద్యార్థులను గూడూరు ఏరియా ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.